ఎక్కడో ఒక టీచర్ ఆస్తులు కూడబెట్టాడని అందరూ టీచర్లు ఆస్తులు వెల్లడించాలనడం టీచర్లను అవమానపరిచేలా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఖండించారు. ఉద్యోగి తప్పు చేస్తే అతని మీద చర్యలు తీసుకోవాలి, కానీ ఉపాధ్యాయులు తమ సమస్యల మీద ఎక్కడ ఉద్యమిస్తారోనని వారిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. సంబంధించి ఇక్కడ ఒక టీచర్ నల్గొండ జిల్లాలో టీచర్ ఏదో తప్పు చేశాడను లేదు వ్యాపారం చేశాడను ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చూసి మొత్తం టీచర్లను అవమానపరిచే విధంగా మీరు ఒక సర్క్యులర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ ఎవరు తప్పు చేస్తే వారిని చర్యలు తీసుకోవాలి తప్ప ముందు ముందు టీచర్లు సిపిఎస్ విధానం కానీ ఇంకా ట్రాన్స్ఫర్ విషయంలో 317 జీవోలో దానికి సంబంధించి ఎక్కడ ఉద్యమిస్తారు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి విధంగా ఈ విధంగా మీరు ఇప్పుడు ఎక్కడ ఆస్తులు కొన్నా మీరు ముందే ప్రకటన ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని మీ ఆస్తుల లెక్కలు చెప్పాలని ఎక్కడ కూడా లేదు టీచర్ని విధంగా అవమానపరచాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఉపసంహరించుకోవాలని తప్పు చేసిన వారిని చర్య తీసుకోవాలని. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ ఇవాళ విలువలు 800 కోట్ల చిల్లలు వైట్ మనీ ఇవాళ మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా ఏ కంపెనీకి వెళ్ళి బిరాలని వచ్చినాయో ప్రకటిస్తే ఇవాళ మీ టీచర్లను కూడా అడగండి, ప్రజలు నమ్ముతారు. ముఖ్యమంత్రి గారికి నా యొక్క డిమాండ్ ఏంటంటే మీరు